గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీలో లుకలకులు బయటపడ్డాయి. కొత్తగా సృష్టించిన సమన్వయకర్త పదవిపై ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే ఉండగా నియోజకవర్గానికి సమన్వయకర్త పదవి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. సమన్వయకర్త పదవిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సామూహిక రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించారు. డొక్కా నియామకం వైసీపీలో తీవ్ర కలకలం రేపింది. తాడికొండ నియోజకవర్గానికి ప్రస్తుతం ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జిగా కూడా ఆమె కొనసాగుతున్నారు. అయితే తాజాగా అదనపు సమన్వయకర్త హోదాను సృష్టించి డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించారు. దీంతో ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం మండిపడింది. ఎమ్మెల్యేగా ఉన్న శ్రీదేవి పనితీరుపై పార్టీలో చాలా రోజుల నుంచి విమర్శలు వస్తున్నాయి. చాలా సందర్భాల్లో శ్రీదేవి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఎమ్మెల్యే శ్రీదేవిపై పార్టీలోనే అసంతృప్తులు పుట్టుకొచ్చాయి. ఆమె గెలుపు కోసం కృషి చేసిన నాయకులు కూడా ఆమెకు వ్యతిరేకమయ్యారు అన్న వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించింది వైసీపీ హైకమాండ్. డొక్కా మాణిక్య వరప్రసాద్ నియామకంపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అనుచరులు నిప్పులు కక్కారు. ఎమ్మెల్యేనే సమన్వయకర్తగా ఉన్న నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని వైసీపీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి బాలస్వామి ప్రశ్నించారు. అసలు టీడీపీలో పనిచేసి పార్టీలోకి వచ్చిన వారికి సమన్వయకర్త పదవి ఎలా ఇస్తారని మరో ప్రశ్న వేశారు. పార్టీ పెద్దలు ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచించాలి అన్నారు. చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉండవచ్చు, అంత మాత్రాన ఆమె అధికారాన్ని కట్ చేస్తూ అదనపు ఇన్ఛార్జ్ ను నియమించాల్సిన అవసరం ఏముందని వైసీపీ సర్పంచ్ బి నరసింహారావు ప్రశ్నించారు. డొక్కా నియామకాన్ని వెంటనే రద్దు చేయాలి అన్నారు. లేదంటే తాము సామూహిక రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. శ్రీదేవికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదు అన్నారు. దళిత ఎమ్మెల్యే ఉన్న చోటే పార్టీ అదనపు సమన్వయకర్తను నియమించడంపై ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు మండిపడుతున్నారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ నియామకంపై ఎమ్మెల్యే శ్రీదేవికి మాట మాత్రంగానైనా చెప్పకపోవడం దారుణమన్నారు.